తజకిస్తాన్ కేంద్రంగా సంభవించిన భూకంపం ధాటికి ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భూ ప్రకంపనలు వణికించాయి. ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్లో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుకులు తీశారు. తొలుత భూకంప కేంద్రం పంజాబ్లోని అమృత్సర్ అని ప్రకటించిన అధికారులు సాంకేతిక లోపం వల్ల భూకంప కేంద్రాన్ని తప్పుగా పేర్కొన్నట్టు తెలిపారు. తజకిస్తాన్లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. షికాగో వర్సిటీ విద్యార్థులతో వర్చువల్గా సమావేశమైన కాంగ్రెస్ మాజీ అధ్యకుడు రాహుల్ గాంధీ తన గది ఊగుతున్నట్టు చెప్పారు. అయితే ఈ ప్రకంపనలతో ఎలాంటి ఆస్తి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అటు పాకిస్తాన్ను శక్తివంతమైన భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.4గా నమోదైంది. Thank you.